నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం నీలం మధు ముద్రాజ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తపల్లి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు ప్రస్తుతం పాదయాత్ర నల్లవల్లి వరకు చేరుకుంది భోజనాలకి ఎన్ఎంఆర్ కార్యకర్తలు ఇక్కడ స్థానిక నాయకులు యువకులు ఆగారు కొంతమందిని మీరు చూస్తూ ఉన్నారు నా వెనక పెద్ద ఎత్తున భోజనాలు చేసి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అసలు నీలం మధు వెనక వీళ్ళంతా ఎందుకు వస్తూ ఉన్నారు ఇంతమంది యువకులు రావడానికి ఏంటి సార్ వాళ్ళు మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే ఏ ఊరు నుంచి వచ్చారు మీరు నా పేరు సతీష్ అండి నేను రుద్రారం నుంచి వచ్చాను కార్యకర్తను రుద్రారం విలేజ్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంది అక్కడ స్థానిక సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు రుద్రారంలో ఏం సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉంది రుద్రవరంలో చాలా సమస్యలు ఉన్నాయి అన్న వాస్తవానికి రుద్రవరానికి ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు అయింది తను ఎమ్మెల్యే అయ్యి అన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం కానీ చేయడం కానీ చేశారు అంతకుముందు అయితే మా ఊరికి రాకుండే అన్న ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి నేను ఉన్నా మీకు అని ముందుకు ఎప్పుడైతే వచ్చిండో అన్న చేస్తుండనే వల్ల ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది ఏ పని చేసినా అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది మా ఊర్లో అయితే రుద్రారంలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే నేను ఒకటి ఒకటి సార్లు రుద్రారం వచ్చా నాకైతే బాగానే అనిపించింది నేను నిజంగా గల్లీ లోపలికి నేను వెళ్ళలేదు ఓన్లీ ప్రధాన రహదారి మీద వెళ్ళాను ఎట్లా రుద్రారంలో నిజంగానే సమస్యలు ఉన్నాయా వాస్తవం చెప్పాలంటే రుద్రారంకు మా ఎమ్మెల్యే గారు ఫండ్ అయితే ఏం అవసరం లేదండి మాకు ఉన్న ఫ్యాక్టరీలు మా రుద్రారంకి ఇన్కమ్ రెండు కోట్ల పదహారు లక్షల జీపీ ఫండ్ వస్తుంది వాస్తవం చెప్పాలంటే మా జీపీ ఫండ్తోనే ఉన్న సమస్యలను కూడా తీరవచ్చు ఎమ్మెల్యే ఫండ్ నుంచి అయితే మా ద్రవకు చాలా తక్కువ వచ్చిన వరకు అయితే ఇంత పెద్ద ఎత్తున చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు మీరు ఉదయం నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు అలుపు లేకుండా పాదయాత్ర చేశారు వచ్చి భోజనం చేసి జస్ట్ అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఎందుకు వస్తూ ఉన్నారు ఇంతమంది యువకులు ఎట్లా వస్తున్నారు అనేది నా క్వశ్చన్ అన్న చేసే సేవా కార్యక్రమాలు మా రుద్రారం ఒకటే అని కాదు ఇక జిన్నారం మండలు చూసుకున్న ఆర్సీపూర్ పటాన్చీరు అన్న డబ్బులు ఇచ్చి పిలిచిన కాదన్న ఇది ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా మా సొంత కార్లలో మేము డబ్బులు పెట్రోల్ పోసుకొని మేము వచ్చినాం ఎంత దూరము అన్న మాకు రమ్మని ఏం చెప్పలేదు మేము వాట్సాప్లలో చూసి పలానా ఇక్కడ కొత్తపల్లి విలేజ్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుందని చెప్పి అక్కడ నుండి ఇక్కడ అందరం వచ్చినామన్న మా రుద్రవాడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం సుమారు యాభై కిలోమీటర్లు అన్న మా మా విలేజ్ నుంచి ఇక్కడ వరకు అందరం స్వచ్ఛందంగా వచ్చినాం ఇక్కడ వరకు అంటే నీలంధు అనే వ్యక్తి ఏమి ఇవ్వకుండానే నిజంగానే వీళ్ళందరూ వచ్చారు అనుకోవచ్చా గుండెల మీద చేసుకొని చెప్పండి నిజంగానే ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఈ పాదయాత్ర అయిపోయేంత వరకు మా స్వచ్ఛందంగా మేము ఇక్కడ వరకు ఎక్కడికైనా సరే ఇప్పుడు ఈ టూ మంత్స్ మీకు ఎన్ని వర్కులున్నా అన్నీ క్యాన్సల్ చేసుకుని కంపల్సరీ టూ మంత్స్ అన్న అంటే ఎందుకు నీలం మధు వెనకాల రావటం వల్ల ఉపయోగం ఏంటి అంటే చాలామంది అంటారు యువకులు రాజకీయాల్లోకి రావాలని కానీ ఎవరు అవునన్నా కాదన్నా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆ నాయకులే సర్పంచ్లు అవుతూ ఉన్నారు వాళ్లే ఎంపీటీసీలు ఈసారి నీలం అనే వ్యక్తి వస్తే ఏమన్నా మీలాంటి యువకులకి ఏమైనా అవకాశాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న యువతగా యువత కూడా ప్రతి దాంట్లో పాల్గొనాలని అన్న ఆశ అందరి మార్పు తేవాలని ఎంతో మంది మీరు చూస్తున్నారు ఏడో పోయినా కానీ ఎవరు స్వచ్ఛందంగా ప్రతి విలేజ్లో కానీ మేము ఉన్నామని ప్రతి రోజు యాభై యాభై మంది వస్తారు అన్న అందరికి వర్కులు ఉంటాయి ఆ వర్కులు క్యాన్సల్ చేసుకొని మరీ వస్తారు అన్న మీద అభిమానం కొద్దీ అన్న ఏదో మనకు చేస్తాడు కంపల్సరీ అని చెప్పి అన్న మార్పు కోసం అని కంపల్సరీ వస్తున్నాం మనందరం సరే నీలం అది ఏదైనా కార్యక్రమం తీసుకుంటే వందల మంది యువకులు మీరు అన్నట్టు మీరు ఉద్రారా నుంచి ఒక యాభై మంది మీ సొంత పెట్రోల్ కొట్టుకొని వచ్చారు ఇట్లా నీలమాధి ప్రోగ్రాములకే రావడం వల్ల ఉపయోగం ఉందా మీరు మీ ఊళ్ళలో వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా ఏమైనా ఉండబోతుందా అంటే అన్న మేము ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ఒక టూ డేస్ వచ్చిన తర్వాత మా స్వచ్ఛందంగా మా విలేజ్లో ప్రతి గల్లీకి మా ఎన్ఎంఆర్ కార్యకర్తలు ఉన్నాము ప్రతి గల్లీకి మేము బూత్ వైజ్గా అందరం కమిటీలు వేసుకొని ఎవరు ఎవరి వర్క్ వాళ్ళు చేద్దామని మేము డిసైడ్ అయ్యడానికి ఒక టూ డేస్ వస్తామని పాదయాత్రకు వస్తున్నాం అంటే మీ ఎవరికి డ్యూటీలు పర్సనల్ పనులు ఏం లేవా డ్యూటీలకి వెళ్ళేది ఏం లేదా ఎవరు మాకు డ్యూటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ డ్యూటీలు వదిలిపెట్టుకొని అన్న కోసం తిరుగుదామని వస్తున్నాం అంతే స్వచ్ఛందంగా డ్యూటీ ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అంతే అన్న గెలిస్తే మాకు డ్యూటీలు కాదు మాకు అన్న ఇంకా డ్యూటీల కన్నా ఇంకేమన్నా చేస్తారనే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం అంతే పటాన్చేరు నియోజకవర్గంలో కొత్తగా లక్ష ఓటర్లు యాడ్ అయ్యారు అందులో మెజారిటీ యువ ఓటర్లే ఎక్కువ మంది యాడ్ అయ్యారు మీరు యువకులుగా యువకుల్ని మేలుకొలపడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు మీ మీరు చూస్తున్నారు కదన్న ఇక్కడికి వచ్చిన పాదయాత్రలో తొంభై శాతం యువకులే ఉన్నారు ఇంకో టెన్ పర్సెంట్ పెద్ద మనుషులు ఉన్నారు మెయిన్ యువకులే అన్నం చూసి యువకులు స్వచ్ఛందంగా వస్తున్నారు అన్న మీ అందరికి ఓట్లు ఉన్నాయా అసలు ఓట్లు ఉన్నాయా మీ అందరికీ అదే తప్పుగా అనుకోకండి అంటే ఓట్లు ఉన్నాయా అందరూ ఇక్కడోళ్ళే కదా రుద్రారం వాళ్ళే కదా సరే మైపాల్ రెడ్డి గారిని పది సంవత్సరాలు చూశారు నీలం మధు లాంటి వ్యక్తి అవసరమని మీరు బలంగా చెప్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి మైపాల్ రెడ్డి గారు పది సంవత్సరాల్లో సరే యువకులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదారు అనేది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు చూస్తున్నా మాకు తెలుసు యువకులకి ఏమైనా న్యాయం జరగబోతుందా ఈసారి ఆ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి మేమందరం కలిసి చేస్తున్నాం మనకి వెంబడి సపోర్ట్ చేసి ఉండాలని ప్రతిరోజు డ్యూటీలు అన్నీ వదిలేసుకొని పొద్దున ఆరు గంటలకు వెళ్ళే వాళ్ళం మా మన కాడ పని చేసుకునే వాళ్ళం అని ప్రతి ఒక్కటి వదిలేసుకొని అన్న కోసం అని చెప్పి తిరుగుతున్నాం డైలీ అంటే అన్నది అయిపోయే వారికి కూడా కంపల్సరీ పాలయాత్ర అయిపోయే వారికి కూడా డ్యూటీలన్నీ వదిలేసుకొని టూ మంత్స్ లీవ్ పెట్టుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ అన్న పక్క సపోర్ట్ చేస్తామన్న కాజుపల్లిలో క్రషర్లు తెలుసు కంపెనీలు తెలుసు అందరికీ ఆ పొల్యూషన్ ఏంటో కూడా అందరికీ తెలుసు కనీసం మనం మంచినీళ్ళు తాగాలంటే భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయిన పరిస్థితి ఇట్లాంటి డిమాండ్స్ ఏమన్నా మీ నీలమ్మ దాన దగ్గర ఉన్నారు ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ కాలుష్యానికి సంబంధించి అన్న గెలిచిన తర్వాత అన్నీ ఏదన్నా కానీ చేస్తాము ఇప్పుడైతే మేము దేనికైతే వెళ్ళలేదు అన్న కోసం అని చెప్పి తిరుగుతున్నాను మీది కూడా రుద్రారమేనా అన్న ఏంటి ఇంతమంది ఎందుకు వస్తూ ఉన్నారు టైం వేస్ట్ అనిపించట్లేదా మీకు టైం వేస్ట్ అంటే ఏం లేదన్న ఇప్పుడు ప్ర ప్రజలలో ప్రజలు మెచ్చిన నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనము వాళ్ళెంట ఏ ప్రతి సేవ ఇప్పుడు నీలం అదన్న ఒక పేదింటి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం కానీ లేదంటే ఇప్పుడు నడవలేని వాళ్ళకి కూడా వికలాంగులకు కూడా రెండు బండ్లు ఇప్పించండి ఆయన ఇష్నాపూర్ విలేజ్లో అక్కడ ఆయన ఇప్పించిన చూసి వేరే మా ప్రత్యర్థులు మా అన్నకైన ప్రత్యర్థులు వాళ్ళు వందలు వందలు వందల విధాలుగా ఇప్పించారు మా అన్న ఏదైతే స్టార్ట్ నీలం నీలమ్మదన్ గారు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో దాన్ని వంద రెట్లు ఆయన చేస్తున్నాడు ఇదంతా ఎవరి వల్ల మొదలైందని అంటే మా నీలం మదన నుంచే స్టార్ట్ అయ్యింది యువత ఎందుకు వస్తున్నారని అని అంటే ఎవరన్నా వచ్చారంటే తమ్మి దా మంచి మాట్లాడడం పలకరింపు ఇప్పుడు ప్రస్తుతానికి యువతలకు యువతకు కావాల్సింది మంచి ఉద్యోగం విద్య వైద్యం ఇవి ఇవి వీటితో పాటు మర్యాద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ కోరుకుంటారు ఇప్పుడు మనం పల పలానా మనిషి దగ్గరికి వెళ్తే ఆ తమ్మి ఇక రా తమ్మి మంచిగా ఉన్నావా ఏంది ఏం కదా ఏదైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళు చెప్పాడు చెప్పుకోవడానికి కోసం వాళ్ళకి టైం ఇచ్చి ఆయన బిజీ షెడ్యూల్ని కూడా కొంచెం ఆపుకొని మరి యువతకు టైం ఇచ్చి ఇట్లా చేద్దామని అన్న అంటే సరే మీరు ఎట్లాంటి అట్లా ఇప్పుడు ఏదైనా రాజకీయ నాయకులు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు కానీ మా నీల మదనగర్ అట్లా కాకుండా ఈ సంపన్న వర్గాల బీసీ వర్గాలను కానీ సంపన్న వర్గాల ఈ కుల మతాలు లేకుండా అందరినీ పిలుచుకొని మీ నిర్ణయమే నా నిర్ణయం అంటూ మీ మీరు ఏది చెప్తారు మేము మమ్మల్ని సజెస్ట్ సజెషన్ అడగ సజెషన్స్ అడగడం లాంటివి కానీ చాలా ఇట్లా ఇప్పటివరకు చాలా చేస్తారు ఒక శివోత్సవం చేస్తే దాని సజెషన్స్ అడుగుతాడు అంటే ఏం చేద్దాం ఎట్లా ఎట్లా ముందుకు పోదాం మనం ఎలా చేస్తే కరెక్ట్ అవుతాం అనేది ప్రతి ప్రోగ్రాం చాకల ఐలమ్మ ప్రోగ్రాం కావచ్చు శివోత్సవం కావచ్చు మళ్ళా మొన్న ఈ రాలకత్వంలో అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ఓపెనింగ్ కానీ అవన్నీ కూడా ఒక యువతని అందరినీ ఆదర్శంగా తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏం చేద్దాము అనేది ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ఆయన నిర్ణయం చెప్తా చెప్తాడనమాట సరే మీరంటే తరలి వస్తూ ఉన్నారు అభిమానంతో నీలం మధు మీద ఒక ప్రతిపాదన ఈ నీలం మధు అన్న ముందు పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది మన పటాన్చెరు నియోజకవర్గంలో వందల వేల కంపెనీలు ఉన్నాయి మన స్థానిక యువకులకు ఉద్యోగాలు పెద్దగా లేవు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ జీతాలకు పనిచేస్తారని కంపెనీలు వాళ్ళు వాళ్ళని పెట్టుకుంటున్నారు స్థానిక కంపెనీలో మన స్థానికులకు ఇంత శాతం ఉండాలని చెప్పి ఏమైనా డిమాండ్ పెట్టదలుచుకున్నారా మా మధు అన్న కంపల్సరీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కంపల్సరీ లోకల్ వాళ్ళకి కంపల్సరీ కంపల్సరీ చేస్తాడని చెప్పి చెప్పింది కూడా అందరికీ అయితే ఇప్పుడు ఏ యువత అయితే తిరుగుతుందన్న వాళ్ళందరికీ కూడా జాబులు దొరుకుతాయన్న ఒక నమ్మకంతో మదన్న గారు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క యువతకి ఇప్పుడు నా ఎంట ఎవరైతే తిరుగురో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నా వెనక తిరగడమే కాకుండా వాళ్ళకి ఏదో ఒక విద్యాపరంగా కానీ ఏదన్నా డ్యూటీలో కానీ ఏదన్నా పెట్టి పెట్టించగలుగుతాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది తిరుగుతున్నారు రేపటి నాడు నీలమ్మన్న ఎమ్మెల్యే అయితే ఇప్పుడు తిరిగిన యువత కూడా తమ్మి గీడ ఈ జాబ్ ఉంది ఇది చేసుకో తమ్మి అని ఆయన పిలిచి చెప్పేంత మంచి మనసత్వం ఉన్న లీడర్ మా నీలమ్మదన్నారు రుద్రారం వార్డు మెంబర్గా ఉన్నారు చాలామంది చెప్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు నీలం వదు వెనకాల సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎవరు లేరు అంటారు నా పేరు వంశీ అండి నాది రుద్రం గ్రామ పంచాయతీ నేను రుద్రారాము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మా ఫ్రెండ్ కూడా వార్డు మెంబరే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు ఉన్నారని ఎందుకు లేరండి నీలం వదని నింబడి ఉన్న మా రుద్రవారం నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీలం ఇండిపెండెంట్ ఉన్నా ఏదైనా అని అన్ని నెంబర్ తిరుగుతాం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను సరే నీల అని భారీ మెజారిటీతో మా విలేజ్ నుంచి ఇస్తాం కాన్షియన్స్ లెవెల్లో కూడా మా నెంబర్ తిరిగి గెలిపించుకుంటామని కోరుతున్నాం అండి ఈ సర్పంచ్ సుధీర్ రెడ్డి సబ్జెక్టు కరెక్షన్ సుధీర్ రెడ్డి గారు మీతో ఏం మాట్లాడలేదా ఎందుకు నీలం మధు వైపు వెళ్తున్నారని గత మేము ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా తిరుగుతున్నాము మా ఎంబడ కూడా మేము పిలిచినప్పుడు కూడా సుధీర్ రెడ్డి వస్తాడు మాకు కూడా ఎంబడి ఉంటాడు ఏ సపోర్ట్ అన్నా చేస్తాడు వాటిలకు అయితే ఏమన్నాడు మాకు తెలుసుదిరా నాకు తెలుసు మేము ఎట్లయినా ఎమ్మెల్యేమే వ్యతిరేకత అట్లా ఇప్పుడు మీరు పంచాయతీలో వార్డు మెంబర్లు అంటే కీలక సభ్యులు అనుకోవచ్చు మహిపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతి గ్రామ పంచాయతీకి వాళ్ళ అవసరాలకు కావాల్సిన నిధులు ఇవ్వడంతో పాటు సొంత నిధులతో ఏవైతే చెత్త ట్రాక్టర్లు అవి కూడా నేను ఇస్తున్నాను మీకు ఏం రాలేదా మాకైతే వచ్చినాయండి అవి కంపెనీ వాళ్ళు ఇప్పించారు వచ్చాయి కాకపోతే మాకు సెల్ఫ్ ఎక్స్పెక్ట్ ఏంటంటే అండి లాస్ట్ టైము వచ్చిండు మైపాల్ రెడ్డి ఓట్లాడడానికి వచ్చాడు గుడి ఉండి గుడి కొట్టేసి ముదిరాజ్ భవన్ కట్టిస్తా అని చెప్పేసి ఒట్టేసి చెప్పిండు ఇంతవరకు ముదిరాజ్ భవన్ కట్టేది లేదు దానికి శంకుస్థాపన లేదేం లేదు ఈసారి కూడా అదే మాటలు చెప్పి ఓట్లు దండుకుందామని వస్తున్నాడు కానీ అవి కావని చెప్పి తెలియజేస్తామండి మరి కాసేపట్లో పాదయాత్ర ప్రారంభం కాబోతుంది భోజనాలు చేసి కొంచెం జోష్గా మళ్ళీ మొదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా రుద్రారంకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన యువకులంతా ఉన్నారు వీళ్ళంతా ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నారు మాకు నీల ఏదో ఇస్తేనే మేము ఇక్కడికి రావట్లేదు మా సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని మా సొంత వాహనాల్లో మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం కేవలం వచ్చేది నీల గెలిచిన తర్వాత యువకులకి న్యాయం జరగాలి ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మన చుట్టుపక్కల పటాన్చెరు నియోజకవర్గంలో మన వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి యువకులకి నీల అనే వ్యక్తి అండగా ఉంటాడు కాబట్టి మేమంతా నీలం మధు వెనక నడుస్తున్నామని చెప్పి వీళ్ళంతా స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కొత్తపల్లి నుంచి